అన్ని భాషల చిత్రాలకు సంబంధించిన టెక్నీషియన్స్ మరియు నటీనటులు ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి 4 తెలుగు సినిమాలకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు దక్కాయి. అవార్డులు వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేయడం, అవార్డులు రానివారు జ్యూరీపై విమర్శలు చేయడం పరిపాటే. ఇది ఎప్పుడూ ఉండే తీరే. తాజాగా తమిళ దర్శకుడు మురుగదాస్ జాతీయ అవార్డులపై పెదవి విరిచారు. తాజాగా ఆయన మాట్లాడుతూ జాతీయ అవార్డుల ఎంపిక విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని, కొందరు అక్కడ రాజకీయం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సాధారణంగా చిన్న దర్శకుడు లేదా చిన్న నటీనటులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ జాతీయ స్థాయిలో ఎన్నో మంచి సినిమాలు తీసిన దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఆయన వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు ఇలాంటివి కామన్ అంటూ కొందరు వదిలేస్తున్నారు.